మందులు కొట్టలే కదా ఋషి బాగుంటాయి అంతే. తను తిరుగుతున్నాయి 15 రోజుల నుంచి అంతే, నమ్మి మోసపోయినా. ఇవి 30 రూపాయలు, టమాటాతో 10 రూపాయలు. అసలు అందరికీ నమస్తే, ఎందుకు మంచిగా ఉన్నారు కదా, నేను కూడా మంచిగానే ఉన్నా. ఇగో మళ్ళా కొత్త ఇంటి కాడికి వస్తున్నాం నేను మా ఆయన మూటలు. ఇగో 2 మూటలు మా ఆయన ముందు కూడా బియ్యము ఓపెన్ బియ్యం అవి ఉన్నాయి. ఇది గండి మైసమ్మ చౌరస్తా, సిగ్నల్ కాడ ఉన్న ఇప్పుడు దగ్గరకు వచ్చినాం అన్నట్టు. ఇప్పుడే సిగ్నల్ పడే, ఎండ కూడా బాగా దమ్ముతుంది. 15 సెకండ్లు ఆగాలి, టైం పడ్డది అక్కడ. ఏడాడుంది టైం 103 199 ఒకటో చేదాక ఆగిపోవాలి. ఇక ఇప్పుడు షురూ అయింది, 4 3 2 1 స్టార్ట్. రన్నింగ్ రేస్ లో పోయినట్టే పోతారు, సిగ్నల్ స్టార్ట్ కాగానే ఫస్ట్ ప్రైజ్ ఇస్తాం అన్నట్టు పోతారు. ఇది గండి మేసమ్మ చౌరస్తా. ఒక్కొక్క బంగ్లా 23 అంతస్తులు అంట. దీని ఎదురుగానే హౌస్, అరే ఇగో దీని ఎదురుగానే పిస్తా హౌస్. ఇది ఓపెన్ అయితే మాత్రం మస్తు జనాలు ఉంటారు ఇక్కడ. ఇక వచ్చేసినాం, వాన పడ్డట్టుంది, అన్ని గుంతలలా నిలిచినాయి. తవ్వ గిట్లు ఉంటుంది ఇంటి కాడికి. వచ్చేసింది మరి అట్లనే ఉంది, ఇంకా సెంటరింగ్ ఇప్పలేరు. ఇప్పుడు ఇక నిర్ణయాలు తీసుకుంటాం మేస్త్రి దిక్కేంచి, అందుకే వచ్చినాం 2 రోజులు. కుక్క చూడవు ఎట్లెక్కి, మొత్తం వాడబెట్టినాయి దుకాణం. అమ్మా తంతులు తీసుకో, ఇక ఆటోలో తెచ్చే సామాన్లు గుంజుకొచ్చామన్నమాట. మా ఆయన ల్యాప్టాప్, బియ్యము అంటే దోశలకు దానికి దీనికి తెచ్చామన్నమాట. ఇక ఇవి అన్ని వస్తుంటే ఇంకా పులిహోర తెచ్చినాం. పులిహోర ఇవి 30 రూపాయలు, టమాటాతో 10 రూపాయలు. ఇవి తీసుకుందాం, ఎలకలు మస్తుగా ఉన్నాయి కదా. ప్యాడ తీసుకుందాం అని దిగినాము, పక్కకే కూరది ఉండే అందుకే కొన్నాము. తాళాలు తీయాలి, ఇక దీని తాళాలు మెయింటైన్ చేయాలి. ఆయన పోయి చూస్తుండు ఎట్టెట్లయింది పని అనేది. ఇక ఇక్కడ పలకలు వేస్తారు వాళ్ళు, మొత్తం మారిపోయింది. ఎలకలు ఎట్లా వేసిన ఇల్లు చూడాలి. అడికేంచి 10 గంటలకు వెళ్తే 12 అవుతుంది, 3 గంటలు పట్టింది రానికి. ట్రాఫిక్ మస్తు జామ్ ఉండే. అలా బాధకే జాలు తీసేసినాము, ఇంకా తాళం తీసినాం. నాకైతే ఎట్లయిందో అనిపిస్తుంది. ఓ సంచులు బించులు పడేసి. ఇక రైస్ కుక్కర్ కొట్టినాయి, ఓ చింత చింద్ర చేసినాయి. ఇక 4 రోజులు పోతే రవ్వలు కోసి ఎలకలతో నరకం ఉంది. ఇటుకి పెట్టి పోయినాము, అంత సామాన్లు అంతా ఎట్లనే వేసినాయి. ఇవి లోపల వేసిపోయినా ఎవరిని ఎత్తుకోగలను బయట, కొండ్లు సీకులు మనుషులు లేకుండా ఎత్తుకోతారు కూడా. మా ఆయన ఇంకో మేస్త్రిని పిలుస్తుండు. మేస్త్రితోని మస్తు టార్చర్ ఉంది చెప్పాలంటే. ఇక వేరే మేస్త్రిని పిలిచి మాట్లాడదామని అనుకుంటున్నాము, చూడాలి. ఇక వాటితో నరకం చూస్తున్నాం మేము. ఇప్పుడు 4 రోజులు అయింది పని ఆపేసి, వస్తా వస్తా అంటుండు వస్తలేడు. వాని దగ్గరికి నేగలేకనే పెద్ద మేస్త్రిని పిలిపిస్తున్నాం. పిల్లలేమో అసలుకేంచి ఫోన్ చేస్తారు, అయిందా మమ్మీ అయిందా మమ్మీ కొత్తిల్లు అని. మేము ఎంత ఎంత అనుకుంటున్నామో అంతంత అవుతుంది, జస్ట్ దేవుడు పరీక్షిస్తుంది అనుకుంటున్నాం అంతే. ఎప్పుడు ఫోన్ చేసినా అడుగుతారు ఇద్దరు పిల్లలు. నేను కూడా పోయి చూస్తా, కుక్కలు మనుషులు పోతున్నట దాంట్లో కెమెరా ఉంది కదా, అన్ని చూస్తున్నాను అనమాట. మా ఆయన దినం మనుషులు పోతురు కుక్కలు పోతురు. 10 రోజులు అవుతుంది మేము పోయి, ఇలాటికి 10 రోజులు అయింది. ఇక యాస్ట్రచో లేదు ఏమైతే లేదు అనే పోయినాము. కుక్కలు చూసినా మొత్తం తిరుగుతున్నాయి.
హేమేన్, ఇక అడ్డం ఇవి తడకలు పెట్టినా కూడా లోపలికి పోయినాయి. మొన్న నుంచి చూస్తున్న వీడియోలో అంతే ఉంది పని. ఇగో బొలుతున్నాయి ఉష్కెలా. దాంట్లో లైట్ వేసిపోయిన పోయేటప్పుడే నేను ఇట్లుంది, ఇదే పని అయ్యింది. చేసినావు మేస్త్రికి ఫోను? గాడిదలు చూడండి, గాడిదల మీద బిడ్డలు కూడా వచ్చారు అనమాట. ఇట్లా గుడిసెలు వేసుకుని ఉంటారు, గాడి ఉంటారు. గాడిది పాలు 5000 లీటర్ అంట. జండబాం సీస్ అంత ఇస్తారు, అది 150 రూపాయలు ఉంటాయి ఒకరోజు. దాయిన నేను కూడా మామూలుగా ఉన్నాయి. ఎన్నున్నాయి? 10 ఉన్నాయి. ఇవి 10కి ఎక్కువనే ఉన్నాయి. ఇంకా తెంపుతున్నా పెద్ద పెద్ద వంకాయలు. ఇవో చెట్టు కాసినాయి. ఇక్కడ ఎక్కడ ఉన్నాయి చూడరా జరా, కొన్ని వెళ్తాయి. గిట్ల అయితే కనిపిస్తాయి రెండు. అమ్మో ఇది ఖరాబ్ అయింది, ఖరాబ్ అయింది. అట్లనే వేసేస్తా, లేస్తుంది. ఇక మూడు ఇక్కడ బాగున్నాయి రెండు. చూపి దగ్గర చూపి, పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇక 4 5 అండి. నిన్న వంకాయలు వెళ్ళినాయి, పొద్దుమికటి కూరకు అవుతాయి. ఇప్పుడే వచ్చినాం కదా, కూరకు లేవు. మేము 10 రోజులు లేవు కదా, కాసినాయి అనమాట. తెంపినము కూర వండుతాం. ఇక ఆలుగడ్డ 2 టమాటాలు వేస్తే మాకు పొద్దుమికడి కూర అవుతాయి. మందులు కొట్టలేదు కదా, రుచి బాగుంటాయి అంతే. పడిపోతున్నాయి. ఏసీ గురించి నిర్ణయం తీసుకున్నాము. ఫోన్ లేపితే 2 నెలల 10 రోజుల నుంచి స్విచ్ ఆఫ్ వస్తుంది అనమాట. ఇక కొత్త మేస్త్రిని మాట్లాడాలని అనుకున్నాం. ఇది కనుక్కున్నాం అనమాట పనులు చేసే దగ్గర. ఏమన్నారంటే అప్పులు అయినాయంట, ఎక్కువ అప్పులు అయ్యి వాళ్ళకి ఇయ్యలేక పోయిందంట. అప్పులు అంటే పని చేసిన వాళ్ళకి ఇయ్యాడట. మరి చేసిన పని పైసలు ఏం చేసినా కూడా తెలియదు మాకు. మొత్తానికి ఇక రాడని డిసైడ్ అయిపోయినాము. ఫోన్ లేపుతుంది ఇప్పటికి కూడా, రేపు పొద్దున వస్తుంటాడు రాడు. 15 రోజుల నుంచి అంతే. ఇప్పటికీ 4 మేస్త్రిని పిలిపించాం అనమాట ఇంటి పని కోసం. పిలిపించి వాళ్ళని కూడా కరెక్ట్ వాళ్ళను సెలెక్ట్ చేసినాం. నిజంగా చెప్తున్నా, కొత్త పని కంటే వదిలిపెట్టిన పనికి విలువ ఎక్కువనేమో పైసలు. అట్లా చెప్తురు ధరలు కూడా, డబల్ ధరలు చెప్తురు ఇప్పుడు కొంచెం పనికైనా కూడా. ఇప్పుడైతే కింది వరకు మాట్లాడదామని అనుకుంటున్నాం. పైన తర్వాత ఈ పని చేసినాక తర్వాత చెప్దామని అనుకుంటున్నాం. వాళ్ళ పని చూసినాక మేమైతే మస్తు మోసపోయినాము. అసలు మేస్త్రి మాట్లాడాలంటే ఎట్లుంటుందంటే, పని అన్నప్పుడు వాళ్ళ దగ్గరకు ఎంక్వైరీ చేయాలంట. వాళ్ళు ఏందంటే ఎంక్వైరీ చేసిన ఇండ్లు చూపించరు, కానీ తర్వాత పోయి కూడా అడగాలట ఓనర్ అని. ఇన్ని తను పని చేస్తాడా లేదా అని మేము అడగలేము. పని తెలిసిన వాళ్ళే చెప్పారు కదా మధ్యవర్తి అని. మేము నమ్మినాం, మేం చెప్పాలంటే నమ్మి మోసపోయినాం. ఇప్పుడు కూడా 4 మేస్త్రిలు వచ్చారు కదా, 5 మేస్త్రిలే చూపించినాం పని. ఒక్కరిని సెలెక్ట్ చేద్దామని అనుకుంటున్నాము. ధర కానీ పని కానీ దగ్గర ఉంటే బాగుంటుంది. మళ్ళీ దూరం నుంచి కూడా ఒక అతను వచ్చిండు, మళ్ళీ రానికి పోనీకి మళ్ళీ కష్టము, ఎదురు చూసుడు అవుతుంది. ఇద్దరు ముగ్గురు పని వాళ్ళు ఉండాలి మళ్ళీ వాళ్ళతో కూడా మేస్త్రిలకు. గట్లయితే జల్దిన 6 గంటలకు వచ్చి మళ్ళీ 6 గంటల వరకు చేసిపోతారని అనుకుంటు ఏందనే చెప్తాము. కానీ ధర అయితే అర్ధగోలుగా చెప్తురు. మీరు కూడా మేస్త్రి మాట్లాడితే ఆధార్ కార్డు తీసుకోండి, మళ్ళా పని చేసిన దగ్గరకు పోయి అరుసుకొర్రి ఇట్లా చేసాడు ఏందనేది. ఒకటి కాకుంటే 4 మన వాళ్ళే మాట్లాడేది కదా, ఏమనుకుంటారు కదా అంటే మాకు తెలుసని మధ్యవర్తులు చెప్తారు కదా. మనోళ్ళే కదా అని మొహమాట అనుకోతే మోసపోయేది మనమే, వాళ్ళు కాదు. ఇప్పుడు మధ్యవర్తి మా గురించి మాట్లాడింది కదా, ఇప్పుడు అడుగుతున్నాం మరి ఆ రోజు మంచోడు అంటే కదా, మరి ఇప్పుడు ఎట్లా చేస్తావు ఏంది అని అంటే ఏమంటుంది తెలుసా? అప్పుడు మంచోడే ఉండే, ఇప్పుడు ఏం చేయాలి నేను అంటుడు. ఇప్పుడు 4 ఏళ్ళు పని చేసిండు మంచిగానే ఉండే, మరి ఇట్లా అవుతుందని నేను అనుకున్నా గట్ల. అందుకే మనల్ని మనం నమ్ముకోవడం బెటర్ ఇంటి పనిలా. ఒకరిని నమ్ముకోవడం కంటే గది చేసింది బెటర్ అనుకుంటున్నాం. మీరు కూడా ఏ ఇల్లు కట్టేటప్పుడు కష్టాలు పడరా, ఎట్లా ఏంది బాధ అనేది నాలాగా కూడా అయ్యిరా. మీకు ఇష్టమైతే కామెంట్లో చెప్పుర్రి. కట్టేటోళ్ళకి కూడా ఎవరన్నా తెలుసుకుంటారు కదా ఎట్లా కట్టాలి ఏందనేది. కొత్త జాగాల పాత జాగాలు అయితే ఇంత బాధ కాకపో మాకు. 40 కిలోమీటర్ల దూరం వచ్చి అప్పటికప్పుడు ఇల్లు కడుతున్నామంటే ఇంత బాధ అయింది. మోసం మొత్తం టాగూర్ సినిమా చూపిస్తున్నారు, లంచం లంచం ఎక్కువ అన్నట్టు.
అది అప్పుడు తెలుసలేదు, తర్వాత తర్వాత తెలుస్తుంది అనమాట ఇంకోరు వచ్చి చెప్తుంటే. అందుకే మనల్ని మనం నమ్ముకోవడం బెటర్, ఇంకోరు మాత్రం ఆధారపడకండి. కొత్త ఇల్లు కట్టడంలో కూడా కొత్త కొత్త టిప్స్ చెప్పాలి నాకు తెలిసినంత వరకు అని చెప్తా, మీరు మోసపోకుండా అని నా ఉద్దేశం అంతే. మేస్త్రికి పైసలు కూడా మేము ఇవ్వకపోతుంటే అప్పులైనా అని చెప్పినాం కదా, వాళ్ళు వచ్చారనమాట మా పని దగ్గరికి అరుసుకొని గిడ వేస్తుండని, మా కాళ్ళ మీద పడేటట్టు కాళ్ళ దగ్గర కూర్చొని అడిగిండు, మీ పని నేను చేస్తాను, నేను నమ్మండి నన్ను, నా పిల్లల మీద ఒట్టు, ఇద్దరు ఆడపిల్లలు అనమాట, ఆ పిల్లల మీద ఒట్టేస్తే మేము ఇచ్చినాం, పని చేస్తాడు కదా అని అనుకున్నాం అంతే. పని ఎంత కప్పుకున్నామో చెప్తా, ఇప్పుడు వీడియోలో చూపించిన కదా పొద్దుగల 360,000 కప్పుకున్నాము, మేస్త్రి పని మొత్తం చేస్తానని అన్నట్టు. ఎంత ఇచ్చినామంటే 270 ఇచ్చినాం ఇప్పటిదాకా, ఇంకా అంత పని ఉంది. కొత్త వాళ్ళకు చూపిస్తే డబల్ ధర చెప్తురు, అయినా పెట్టియాలి తప్పదు, అతని కోసం చూసుకుంటే కూసుంటే ఇక్కడ కాదు కదా, అట్లా అని మేము అనుకుంటున్నాము. ఇతను అప్ప అయితే ఎంతనో తెలియదు కానీ ఒక్కరోజు వస్తే మాత్రం ఇట్లా మీద పడతట్టురు, నాకు కావాలి నాకు కావాలి. మొన్న ఒక అతను ఫోన్ గుంజుకుండా అని మా దగ్గరకు వచ్చిండు, ఆ రోజు 6,000 ఇచ్చినాం అప్పటిదప్పట్లా. ఫోన్ గుంజుకుంటు సార్ ఇట్లా నా ఫోన్ కావాలి మీ పని చేస్తా అండి. ఇట్లా మీరు కూడా ఏది చెప్పినా కూడా కనకరేకుండ్రి, అంటే అందరు మేస్త్రీలు ఉండరు, మా వరకు అట్లా అయ్యింది. అన్నీ భద్రంగా చూసుకొని ఇరి, ఇల్లు కడితే ఎట్లుంటుందంటే పైసలకు ఇబ్బంది పడతారా మేస్త్రీలకు ఇబ్బంది పడతారా చెప్పుండ్రి. చెప్పాలంటే పైసలకు ఇబ్బంది పడాలి కట్టట్లు, మేస్త్రీలకు కూడా ఇబ్బంది పడతారా. ఇయాల్టికి దీంతే ఇక ఉంటామని మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ సరి కలుస్తా. దోస్తులందరికీ బాయ్.